మహోన్నతుడు మన రక్షకుడు విమోచకుడు పరిశుద్ధుడు నజరేయుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో నా ఆత్మీయులారా మీకు హృదయపూర్వక వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినం ఒక శక్తి కలిగిన దైవ సందేశాన్ని పరిశుద్ధాత్ముడు మీకు వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. మీ తెరవబడిన హృదయముతో ఈ శక్తి కలిగిన వాక్యాన్ని మీరు వింటే తప్పకుండా మీ ఆత్మీయ జీవితంలో ఒక బలమైన కార్యం పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు. ఈరోజు మన దైవ సందేశం పరిశుద్ధాత్ముడు నీకేమిస్తాడు, పరిశుద్ధాత్ముడు నీకేమిస్తాడు, ఈ పరిశుద్ధాత్ముడు నీకిచ్చే వాటిని నువ్వు భద్రంగా వినియోగించుకోవాలి, పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చే వాటిని నువ్వు ప్రజల కోసం వాడుకోవాలి, వినియోగించాలి. అయితే 2 కొరింథీ పత్రిక 12:3 పరిశుద్ధాత్మ ద్వారా తప్ప యేసు క్రీస్తు ప్రభు అని ఎవరు తమ నోటితో ఒప్పుకోరు. ఒక వ్యక్తి యేసు ప్రభు అంటున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆ వ్యక్తి యేసు ప్రభును ఒప్పుకుంటున్నాడు. అయితే తీతు పత్రిక 3:7 వాక్యం సెలవిస్తుంది, మరి పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభును ఒప్పుకోవాలని పౌలు చెప్తూ ఇక్కడే చెప్తున్నా అంటే యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు మీలో పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధాత్ముడు నీ ఆత్మీయ జీవితానికి ఒక మేలుకరమైన ఉద్దేశం కలిగి యేసు క్రీస్తు ప్రభును నీ ద్వారా లోకానికి పరిచయం చేసేవాడే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ద్వారానే మనము యేసు క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకేమిస్తాడు, ఒక 7 ఆత్మీయ విషయాలను మనం క్లుప్తంగా ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా శ్రేష్టమైన ఈ వాక్యాన్ని విన్నప్పుడు, ఖచ్చితంగా ఈ వాక్యం నీలో ఫలించినప్పుడు నువ్వు ప్రజలకు మేలుకరమైన వ్యక్తిగా దీవనకరమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. మొదటి మాట పరిశుద్ధాత్ముడు నీకేమిస్తాడు అన్న ఈ అంశంలో మొదటి మాట తీతుపత్రిక 3:5 పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావమును అనుగ్రహిస్తాడు. నీ ప్రాచీన స్వభావాన్ని తొలగించి నీ పాత స్వభావమును, అంటే పాత బుద్ధిని, పాత లక్షణాలను, పాత నడక, పాత అలవాట్లను, ఆ పాత ఒక రోతగా నీలో ఉండి నిన్ను మలినము చేస్తున్న ఆ ప్రాచీన స్వభావమును తొలగించి నూతన స్వభావమునిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎలా నూతన స్వభావం ఇస్తాడు తెలుసా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తులోనికి నిన్ను నడిపించి క్రీస్తు యొక్క రక్తమును నిన్ను విశ్వసింపజేసి ఆయన నామములోనికి నిన్ను తీసుకొని వెళ్ళి యేసుతో నిన్ను అంటగట్టబడినట్టుగా, ఆయన నిన్ను అంటగట్టి ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విధానాలను నీలో నెరవేరుస్తూ నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా తయారు చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్ముడు నీకు నూతన స్వభావమును, నూతన బుద్ధిని, నూతన హృదయమును, నూతన మనసును, నూతన ఆలోచనను, నూతన నడకనిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు నూతన స్వభావమును పొందుదువుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నీ ప్రాచీన స్వభావంను పాతిపెట్టి విడిచిపెట్టి నీవు ఒక నూతన స్వభావమును ధరించుకొని ఈ భూలోకంలో జీవించాలని పరిశుద్ధాత్ముడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రాచీన స్వభావాన్ని తొలగించి నూతన స్వభావం ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా నీలో పాతవి ఏమైనా ఉన్నాయా? పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత ఆలోచనలు, పాత మాటలు, పాత ఏమైనా పాతి పెట్టుకోలేక నీ హృదయంలో దాచిపెట్టుకొని బ్రతుకుతున్నావేమో. సహోదరుడా, సహోదరి,
నీ యొక్క ప్రాచీన స్వభావమును తొలగించి నూతన స్వభావం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. రెండోది గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమిస్తాడు అంటే రోమపత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమ కుమ్మరించబడుతుంది. రెండవది పరిశుద్ధాత్ముడు మనలో ప్రేమను ఉత్పత్తి చేస్తాడు. ప్రేమ అంటే ఎవరు? యేసు ప్రభువే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంది. ఆ ప్రేమ నీ హృదయములో కుమ్మరించేది, క్రీస్తును నీ హృదయములో ప్రతిష్ఠించేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో ప్రేమ కుమ్మరించబడుతుందంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రేమ నీలో ఉంది అంటే పరిశుద్ధాత్మని ప్రమేయము ద్వారానే ప్రేమ నీ హృదయంలో పనిచేస్తుంది. గమనించండి, ఆ దైవికమైన ప్రేమ, ఆ శాశ్వతమైన ప్రేమ, ఆ విడనాడని ప్రేమ, ఆ కల్వరి ప్రేమను, ఆ యొక్క ఉన్నతమైన ప్రేమను నీ హృదయములో కుమ్మరింపజేసేదే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నీ హృదయము తెరువబడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమను నీ హృదయంలో కుమ్మరిస్తాడు. రెండోది పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడంటే నీకు ప్రేమను ఇస్తాడు, ఇతరులను ప్రేమించే ఆలోచననిస్తాడు. ఈ రోజున నీలో ప్రేమ ఉందా ఆలోచించు. నీలో క్షమాపణ ఉందా ఆలోచించు. నీలో తగ్గింపు ఉన్నదా ఆలోచించు. నీలో దీనత్వం ఉన్నదా ఆలోచించు. నీలో సిద్ధపాట అనే మనసు ఉందా ఆలోచించు. నీలో దయాలుత్వం ఉందా, ఆశా నిగ్రహం ఉందా. ఇవి పరిశుద్ధ ఆత్మ ద్వారా నీలో కుమ్మరించబడతాయి. ఆత్మీయులారా, ఒకటి, పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని ఇస్తాడు. రెండోది, పరిశుద్ధాత్ముడు నీలో ప్రేమను కుమ్మరిస్తాడు. నీలో క్రీస్తు ప్రేమను కుమ్మరించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో కుమ్మరించిన ప్రేమను బట్టి నీ శత్రువును ప్రేమిస్తావు, నిన్ను దూషించిన వాడిని ప్రేమిస్తావు, నిన్ను శపించిన వాడిని ప్రేమిస్తావు, నిన్ను నిందించిన వాడిని క్షమిస్తావు, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని నువ్వు ప్రేమించే విధంగా నిన్ను నూతన పరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజున పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయం ప్రేమతో నింపబడునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా నీలో కృపావరాలు నింపబడునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఆత్మఫలాలు ఫలించుదువుగాక. ఆమేన్. మూడో విషయం ఆత్మీయులారా, మొదటి తెస్సలోనికి పత్రిక 1:6 1 Thessalonians 1:6 ప్రేమ ద్వారా ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాడంట. పరిశుద్ధాత్మ ద్వారా ఆనందకరమైన జీవితం. ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్ముడు వారిలో జీవిస్తాడో వారు కష్టాలలో, వారు నష్టాలలో, వారు దుఃఖములో, వారి శ్రమలలో పరిశుద్ధాత్ముడు వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. నిజంగా ఒక విశ్వాసి కష్టాలలో నష్టాలలో ఎప్పుడూ ఆనందిస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మతో అంటగట్టబడినప్పుడు, పరిశుద్ధాత్మతో జీవించినప్పుడు, పరిశుద్ధాత్మునితో కలిసి బ్రతికినప్పుడు ఆ శ్రమ శ్రమగా ఉండదు, ఆ కష్టం కష్టముగా ఉండదు, ఆ నష్టం నష్టముగా ఉండదు, ఆ దుఃఖము దుఃఖముగా ఉండదు, ఆ ఒంటరితనము ఒంటరితనముగా ఉండదు. ఈ రోజున నీ జీవితంలో సహోదరి, నీ జీవితంలో సహోదరుడా, ఎలాగున్నావు? పరిశుద్ధాత్ముడు ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు, నీలో ఒక నూతన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఒకటి, పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని ఇస్తాడు. రెండోది, పరిశుద్ధాత్ముడు నీలో ప్రేమను కుమ్మరిస్తాడు. మూడోది, పరిశుద్ధాత్ముడు నీకు ఆనందకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రోజున నీ హృదయంలో
నీ మనసులో నిగ్రహములో ఆనందము లేక తల్లడిల్లుతున్నావేమో, సమాధానము లేక నువ్వు నిరాశపడుతున్నావేమో. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే నీ హృదయంలోనికి రాబోతున్నాడు. నీ హృదయాన్ని తెరిచి పరిశుద్ధాత్మ నాలోనికి రా, అడుగు పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి, పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి అని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన నీలో నీతో జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే కాకుండా నాలుగవ విషయము, ఆత్మీయులారా పరిశుద్ధాత్మనికి ఏమిస్తాడు? 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మరి ఒకని ఊహను బట్టి ఒకని ఇచ్చను బట్టి చెప్పునది ప్రవచనం కాదు, గాని పరిశుద్ధాత్మ ద్వారా ఆ వ్యక్తి ప్రవచిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. 4వది నీలో కృపావరాలను, నీ ద్వారా ప్రజల మధ్యలోనికి విడుదల చేయడానికి తన యొక్క వరములతో నింపేవాడు పరిశుద్ధాత్ముడు. గమనించండి, 4వ విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీలో ప్రవచన రీతిగా యేసుక్రీస్తు ప్రభును ఘనపరుస్తూ యేసు ప్రభును హెచ్చిస్తూ అనేకులను ప్రభు దగ్గరికి నడిపించేవాడు. గమనించాను, కొన్ని ఊహను బట్టి ఇచ్చను బట్టి చెప్పునే ప్రవచనం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా పలుకునేదే ప్రవచనము. ఒక వ్యక్తిలో వరాలను ఉత్పత్తి చేస్తూ వరాలను ప్రజల మధ్యలోనికి తీసుకుని వెళ్ళేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. గమనించండి, ఒకవేళ నీకు ప్రవచన వరం ఉందా, వాడుకో. దర్శన వరం ఉందా, వాడుకో. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో స్వస్థపరిచే వరం ఉందా, వాడుకో. ఒకవేళ పాడే వరం ఉందా, దాన్ని వినియోగించుకో. అయితే దేవుడు నీకు కొన్ని వరాలను ఇచ్చాడు, కానీ ఆ వరాలను నువ్వు పాతి పెడుతున్నావు. ప్రార్థించే వరం ఉంది, ఏం చేస్తున్నావు, వాక్యము చదివి వాక్యాన్ని వివరించే వరం ఉంది, కానీ నువ్వు వరాలను పాతి పెట్టి నువ్వు జీవిస్తున్నావు. ఈ రోజున నీ జీవితాన్ని ఒకసారి తొంగి చూచుకో. ఏమని, ప్రభా నాకిచ్చిన తలాంతులను నాకిచ్చిన వరాలను నేను పాతి పెట్టుకొని బ్రతుకుతున్నా, ఈ రోజు నుండి నన్ను నూతన పరచు ప్రభా, నాలో నీవు పెట్టిన ప్రతి తలాంతు నీకోసమే వాడుకో అని నువ్వు అడిగితే పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకే వరం ఇచ్చాడు, ఆ వరాన్ని వాడుతున్నావా? నీకే తలాంతునిచ్చాడు, ఆ తలాంతును వాడుతున్నావా లేదా పాతి పెట్టినావా? ప్రభుని అడుగు ప్రభా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎన్నో తలాంతులు ఇచ్చావు, ఎన్నో కృపావరాలు ఇచ్చావు, వాడుకోలేని సోమరిగా నేను మిగిలిపోయాను ప్రభా, నన్ను దర్శించమని ప్రభుతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. 5వ విషయము అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క పనిని నీ ద్వారా. పరిశుద్ధాత్ముడు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు నీకు శక్తినిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది ఆత్మీయులారా 5వ విషయం, పరిశుద్ధాత్ముడు నీకు శక్తినిస్తాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ప్రైజ్ ద లార్డ్. నీ బలహీనతలను తొలగించి నీకు నూతన బలాన్ని ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ మేడగది అనుభవంలో 120 మంది ఎడతెగక స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆవరించింది. పై నుండి వచ్చే శక్తి వారిని ఆవరించింది. అగ్ని నాలుకలుగా విభజింపబడి వారి మీద రాలగా వారు శక్తి పొందుకున్నారని ఉంది. ఈ రోజున దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒక శక్తితో నింపడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ.
నూతనమైన బలముతో ఆయన నిన్ను ఈరోజు నింపబోతున్నాడు. ఇప్పటికీ బలహీనంగానే బ్రతుకుతున్నావా? శక్తిహీనంగా బ్రతుకుతున్నావా? శక్తిని కోల్పోయి బ్రతుకుతున్నావా? ఈరోజున అడుగు, ప్రభువా నీ శక్తితో నన్ను నింపు, నీ అగ్నితో నన్ను నింపు, నీ బలముతో నన్ను నింపు అని అడుగు. పరిశుద్ధాత్మ దేవా నన్ను అగ్నితో నింపు అని అడుగు. హల్లెలూయా. ఈరోజు నన్ను వింటున్న మాటలు నీ హృదయాన్ని మండించునుగాక. పరిశుద్ధాత్ముడు మొట్టమొదటగా నీకు నూతన స్వభావమును కలగజేస్తాడు. రెండోది పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ప్రేమను కుమరిస్తాడు. మూడోది పరిశుద్ధాత్ముడు శ్రమలలో నీకు ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాడు. నాలుగోది పరిశుద్ధాత్ముడు నిన్ను ఒక బలమైన శక్తితో నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరిశుద్ధాత్మ శక్తితోనే నువ్వు లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, సాతాను క్రియలను జయించాలి. అలాంటి విజయవంతమైన జీవితాన్ని ప్రభువు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆత్మీయులారా, ఆరో విషయము అపొస్తలుల కార్యం 4:31 పరిశుద్ధ ఆత్మ దేవుడు తన పని కొరకు నిన్ను నియమిస్తాడు. దేవుని పని కొరకు నిన్ను నియమించేవాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే పేతురు బలముతో శక్తితో నింపబడ్డాడో, అతడు బోధించుచున్నప్పుడు 3,000 మంది 5,000 మంది రక్షణ పొందినారు, విడుదల పొందినారు, స్వస్థతలు పొందుతున్నారు, అద్భుతాలు పొందుతున్నారు. ఎందుకో తెలుసా ఆత్మీయులారా? దేవుని యొక్క శక్తి వారిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆరో విషయము అపొస్తలుల కార్యం 4:31 దేవుని పని కొరకు నిన్ను నియమించేవాడు పరిశుద్ధాత్ముడు. అపొస్తలుల కార్యంలో ఉంటుంది కదా, 6:7 ఏమని ఉంటుంది, వారు సంఘములో దేవుని ఆత్మతో నింపబడిన వారిని స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, మరి వీళ్ళందరినీ 7 మరి సంఘము నియమించింది ఎందుకు తెలుసా? వారు దేవుని ఆత్మతో నింపబడ్డవారు, వారు సంఘం కోసం ప్రాణం ఇచ్చిన వారు, సంఘ పరిచర్య కోసం పరిగెత్తిన వారు, సేవ విషయంలో ఆసక్తి గలవారు, దేవుని కోసం మండినవారు. నీ ఆత్మీయ జీవితం ఎలాగో, నీ ఆత్మీయ జీవితం ఎలాగో ఆలోచించు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీవు దేవునికి లోబడు. దేవా, నీ పని కోసం నియమించబడ్డాను గాని నీ పని చేయలేకపోతున్నా, నీ సేవ చేయలేకపోతున్నా, పాట పాడలేకపోతున్నా, సాక్ష్యం ఇవ్వలేకపోతున్నా, నీ కోసం జీవించలేకపోతున్నా, నన్ను ఒక్కసారి దర్శించు ప్రభని ప్రభును అడిగితే నేను నూతన పరుస్తాడు. ఆరోది దేవుని పని కోసం నిన్ను నియమించినాడు. నీ ద్వారా ప్రజలకు, అనేకులకు యేసుప్రభు పరిచయం కావాలి. అది ఆరోది. 7 దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 16:13-26 పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమిస్తాను తెలుసా? సర్వ సత్యంలోనికి నడిపిస్తూ నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దానికంటే ప్రాముఖ్యమైంది అపొస్తలుల కార్యం 10:38 నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోను శక్తితో అభిషేకించబడినదియే. ఆయన మేలు చేయుచు అనేకులను విడిపిస్తూ స్వస్థపరుస్తూ సంచరించననుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీద గొప్ప కార్యాలను, శక్తిగల కార్యాలను ప్రభు అయిన యేసు క్రీస్తు చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆత్మీయులారా, ఒక వ్యక్తి విడుదల పొందాలన్నా, ఒక వ్యక్తి స్వస్థత పొందాలన్నా, ఒక వ్యక్తి పాపముల నుండి బయటికి రావాలన్నా, ఒక వ్యక్తి చీకటిలో నుండి విడుదల పొందాలన్నా, చెప్పే బోధకుని మీద దేవుని అభిషేకం ఉండాలి. యేసు ప్రభు మీద దేవుని ఆత్మ ఉండటం వలన
ఏమై తెలుసా, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, కుంటి వారికి నడక, మూగవారికి మాట, బదిరులైన వారు చూస్తున్నారు. ఆత్మీయారా, అంతేకాదు ఆయన చెరలో ఉన్న వారిని విడిపించినాడు. దేవునికి స్తోత్రం. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, యెహోవా ఐతవత్సరమును ప్రకటించుటకు ఆయనను అభిషేకించినాడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. అయితే ఇక్కడ చివరి మాట ఏడో విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడు తెలుసా, నీకు వరములనిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీకు ఫలములనిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే నీకు ఇచ్చిన వరములను ఫలములను ప్రజల కోసం ఒక బలముగా నువ్వు వాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ లోకంలో జీవించాలి. సర్వసత్యంలోనికి నడిపించేది పరిశుద్ధాత్మ, యేసులోని మనకు బోధించేది పరిశుద్ధాత్మ, యేసు కోసం సాక్ష్యం ఇవ్వడానికి నిలబెట్టేది పరిశుద్ధాత్మ, యేసు లేకుండా ఏ పని చేయలేదు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు సూటిగా నిన్ను అడిగే మాట తెలుసా, నీ పాపాన్ని ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ, నీ స్థితిని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ, నీ యొక్క పాప బ్రతుకును, నీ యొక్క శాపగ్రహితమైన బ్రతుకును, నువ్వు దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ. అయితే దావీదు అన్నాడు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఎంత గొప్ప మాట తెలుసా, పాత నిబంధనలో ఆత్మ వారిని ఎడబాసినను, కృత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వారిలో మూలుగుతున్నాడనుంది. ఆత్మదేవుడు నీలో మూలుగుతున్నాడు. ఈరోజు నీ హృదయం అనే పాత్రను కడుక్కో. ప్రభువా, నన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా నీ కోసం తయారు చేయి. పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని అడుగు. ఈ వాక్యం చూస్తున్న ఆత్మీయులారా, దేవుడు నిన్ను ఒక నూతనమైన అభిషేకంతో, ఆనంద తైలంతో నింపబోతున్నాడు. ఒక బలమైన సాధనంగా ప్రభు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. వాడుకో, నిన్ను వాడుకుంటానని చెప్తున్నాడు. ప్రభువా, నన్ను వాడుకో అని చెప్పవా. ప్రభువా, నన్ను నింపు అని చెప్పు. ప్రభువా, నన్ను బలపరచని చెప్పు. ఖచ్చితంగా నీ ద్వారా భూమి మీద యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించడానికి, ఆయన ప్రేమను నీ ద్వారా ప్రకటించడానికి నేను ఒక బలమైన సాధనముగా రూపాంతరపరిచేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మని సన్నిధి కృప నిత్యము నీపై నిలిచిండునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధాత్ముడు ఏమి ఇస్తాడు అని మాతో చక్కగా మాట్లాడినాం. తండ్రి నూతన స్వభావాన్ని ఇస్తాడు, ప్రేమనిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. అంతేకాదు ప్రభువా, నాయన శక్తినిస్తాడు తండ్రి, మమ్మలను సాధనాలుగా నిలబెడతాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రజలను నీ వైపు త్రిప్పడానికి కృపా వరాలను ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడని మేము విన్నాం నాయన. అట్టి కృపతో శక్తితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మని అభిషేకం నీపై ఉన్నది. ఆ పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మని ఎన్నడూ దుఃఖపరచకు. దేవుడు నిన్ను దీవించను గాక. ఆమేన్.